మాస్కులు పెట్టుకోవాలి, చేతులు సబ్బుతోని గడుక్కోవాలి, దూరం దూరం నిలబడాలి అనే సందేశాలు. రోడ్ల మీద ఒకటో రెండులో బండ్లు కనబడితేనే మా ఎక్కువ, వైరస్ పేరు చెప్తేనే బుగులు పడ్డారు పబ్లిక్ అంతా, ఎవ్వలింట్లో వాళ్ళే ఉన్నారు, కరోనాని కంట్రోల్ చేసేందుకు అందరం కష్టపడుతున్నాం అని ఫీల్ అయినాం ఓ 2 నెలల కిందట. అప్పుడు కేసులు వేల లోపైనాయి, మరిప్పుడు బయట తిరుగుతున్నాం, పరిస్థితి ఎట్లున్నదో తెలుసునా? ఏదైతే జరగద్దు అనుకున్నామో అదే జరిగింది. దేశంలో కరోనా కమ్యూనిటీస్ పేట శురువయింది. అంటే ఎవరి నుంచి ఎవరు కంటిందో అసలే తెలియదు అన్నట్టు. ఇన్ని రోజులు ఫలానా మనిషిని కలిసినందుకు ఫలానా మనిషికి కూడా వైరస్ అంటింది అని తెలిసేది. ఇప్పుడు గా ఛాన్స్ లేదు. ఎవరికున్నదో, ఎవరికి లేదో, ఎవరికెళ్ళి ఎవరు కంటుకుంటున్నదో అస్సలు ఎరక కాదు. అగో గది మన దేశంలో చాలా అయిందని చెప్పింది మెడికల్ సంఘము. కావచ్చు కూడా. ఒక్కనాడు 100 పోయి 5,000, 10,000, 40,000 కేసులు రావట్టే. అప్పట్లో వేరే దేశాలలో ఒక్కరోజే 20,000 కేసులు అయినాయట, 25,000 కేసులు అయినాయట అంటే అమ్మో గని కేసులా అని అనుకున్నాం. ఈ లెక్కన చూస్తుంటే అమెరికా యూనివర్సిటీ వాళ్ళు చెప్పినట్టు వ్యాక్సిన్ రాకుంటే దినం 287,000 మందికి నిజంగానే అంటుతుందేమో. ఇప్పటికే మొత్తం కేసులు 11,50,000 దాటినాయి. ఎక్కువ కేసులు అయ్యే పట్టణాలు ఢిల్లీ, బొంబాయి, మద్రాస్, అహ్మదాబాద్ ఉండే ఇన్ని రోజులు. ఇప్పుడు కరోనా హాట్స్పాట్లో మన హైదరాబాద్ ఫస్ట్ ఉన్నది, అటు ఇంకా బెంగళూరు, పూణే. పరిస్థితి మంచిగా లేదాయే, వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చేటట్టు లేదాయే. అగో గందుకే చాలా రాష్ట్రాలలో లాక్డౌన్ పెట్టుకుంటున్నారు సెంటర్ వాళ్ళతో సంబంధం లేకుండా. అట్లనే టెస్టులు వేస్తున్నారు, కొత్త దవాఖాన్లు కడుతున్నారు.